ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలనే విషయంలో కొంతవరకు తమ పోరాటం ఫలించింది అన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. కోర్టు సీఎస్ఈ ఆదేశాలతో కొంతవరకు వారిని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచుతూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారని, అది సరిపోదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లను రూపొందించారని, వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అప్పుడే వారి పేరుతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉండదని సూచించారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిరిలసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ బస్ చేయడానికి కాటేజెస్ తో కూడిన సదుపాయం, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. అభ్యర్థుల సంగతి ఏంటి, ఘోరమైన నేరాలు చేసి రకరకాల నేరాలు చేసి ఎఫిడవిట్లో ఇస్తున్నారు, దాంట్లో దాని మీద నా మీద ఐపీసీలో ఈ నిబంధన కింద కేసు ఉంది, ఇది కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఇవన్నీ ఉన్నాయి, లేకపోతే ఫస్ట్ కోర్టులో నాకు ఆల్రెడీ శిక్ష పడింది, అయినా నేను అప్పీల్ వేశాను, అప్పీల్ స్టేలో ఉన్నందువలన నేను పోటీ చేయగలుగుతున్నాను అని వాళ్ళు నిస్సంకోచంగా మన అభ్యర్థులే స్వయంగా వారి నేర చరిత్రని బహిర్గతం చేస్తున్న నేతృత్వంలో వేధింపులకి గురైన సామాన్య కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఏ నియమ నిబంధనలు కూడా అడ్డు అయితే మాత్రం రావు అని చెప్పి నేనైతే మీకు హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పటికే పక్కన పెట్టాలి అని చెప్పి హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక కేసు కూడా వేసి కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్న నేపథ్యంలో అసలు వాలంటీర్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. వాళ్ళకి వాలంటీర్లతో ఉన్న బంధం ఏదైతే ఉంటుందో అది అపవిత్ర బంధం. ఈ అపవిత్ర బంధం నుంచి దూరం చేయాలి అనే ఉద్దేశంతోనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రయత్నం చేస్తున్నాం. 35,000 దొంగ ఓట్లు కుట్రపూరితంగా నేరపూరితంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వేయించుకుని దాంతో గొప్ప ఘనమైన మెజారిటీ తీసుకొచ్చిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్దే. ఇవన్నీ ఎట్లా చేశారు, ఫొటోస్ అన్నీ మార్ఫింగ్ చేశారు. ఫొటోస్ ఎవరైతే ఎన్నికలకు వెళ్ళరు, మామూలుగా వీళ్ళు ఓటు వేయరు, వీళ్ళు పోలింగ్ స్టేషన్కి రారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వాలంటీర్స్ ద్వారా సేకరించి పక్క జిల్లాల్లో వాళ్ళ తాలూకు 35,000 మంది ఫోటోగ్రాఫులు తీసుకొచ్చి వీళ్ళ ఫోటోగ్రాఫ్లు తొలగించి వాళ్ళ ఫోటోగ్రాఫ్లు పెట్టారు. మీరు ఇంట్లో కూర్చోవద్దు, మీరు వెళ్ళి ఓటు వేయండి, మీ ఓటు మీరు రక్షించకపోతే ఎవరో ఒక దొంగ ఓటర్ పుట్టుకొచ్చి ఆ ఓటు వేస్తాడు కాబట్టి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుతం ఉన్న యథార్థ పరిస్థితి. దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం, ప్రతి ఒక్క ఓటర్లో కూడా చైతన్యం వచ్చి తన ఓటును తను కాపాడుకోవాలి.